కేసీఆర్ అవగాహన రాహిత్యం వల్లే ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ సమస్య తీవ్రత. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పర్యటన. ధర్మారం మండలంలో మంత్రి కొప్పుల సుడిగాలి పర్యటన. నంది మేడారంలో ఉచిత వైద్య శిబిరంను సతీమణి స్నేహలతతో కలిసి ప్రారంభించిన మంత్రి. పెద్దపల్లిలో కమ్యూనిటీ సీసీ కెమెరాలు ప్రారంభించిన రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి సీసీ కెమెరాలు మల్టీపర్పస్గా ఉపయోగపడతాయని వెల్లడి. అప్పనపేటలో హరితహారంలో భాగంగా ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసి జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకుల వినతిపత్రం. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అరెస్టును ఖండించిన నేతలు. అగ్రవర్ణాలకు ఓట్లేసి గద్దెనెక్కించి ఆ పైన వాళ్ల కింద బానిసలుగా బీసీలు. జూలపల్లిలో బీసీ మేల్కొల్పులో జిల్లా అధ్యక్షులు శ్రీమాన్. పెద్దపల్లిలో మూడవ రోజు విఆర్ఏల రిలే నిరాహార దీక్షలు. పాల్గొని సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు. స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ శుక్రవారంలో భాగంగా అప్పనపేటలో తడి పొడి చెత్త వేరు చేయాలని ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పదవోడ్ రంగంపల్లిలోని పట్టణ గురుకుల పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ చైతన్య ఆధ్వర్యంలో నోట్బుక్స్ పెన్నులు అందజేత. గౌరడిపేటలోని ఎంపీ యూపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్ అందజేసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన లయన్స్ క్లబ్ ఎలైట్ సభ్యులు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి రాష్ట్ర ముస్లిం సంక్షేమ సంఘం వినతి పత్రం. ఉర్దూ డిగ్రీ కళాశాలల్లో ఉర్దూ తరగతులు ప్రారంభించాలని విజ్ఞప్తి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తెలంగాణ సర్కార్, మీడియాతో డీసీసీ అధ్యక్షులు ఈర్లా.